ఫస్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ దానికి ఆన్సర్ ఏంటి రీప్రొడక్షన్ సో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ అంటే రీప్రొడక్షన్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ వన్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ రిజల్ట్స్ ఇన్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ లిటిల్ జెనెటిక్ వేరియబిలిటీ ప్రొడక్షన్ ఆఫ్ క్లోన్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ రైట్ సో ఏసెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల మనకి జరిగేది ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఒక చిన్న లిటిల్ వేరియబిలిటీ మాత్రమే ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్పలేము అది ప్రొడ్యూస్ చేసే వాటిని క్లోన్స్ అని పిలుస్తాం కాబట్టి అన్ని అప్లై అవుతుంది నెక్స్ట్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ఆప్షన్స్ వచ్చి బడ్డింగ్ బైనరీ ఫిషన్ స్పోర్ ఫార్మేషన్ ఆల్ ఆఫ్ దిస్ అన్ని బడ్డింగ్ స్పోర్ ఫార్మేషన్ బైనరీ ఫిషన్ అన్ని కూడా ఏసెక్షువల్ రీప్రొడక్షన్ కిందకే వస్తాయి కార్తిక్ ఫాలో అవుతున్నావా సో నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా చెప్పండి ట్రై చేస్తా ఓకే బైనరీ ఫిషన్ అక్కర్స్ ఇన్ బైనరీ ఫిషన్ దేంట్లో జరుగుతుంది ఓకే అమీబా యుగ్లీనా ప్లానేరియా ఆల్ ఆఫ్ దిస్ అమీబా అమీబాలో బైనరీ ఫిషన్ జరుగుతుంది అలాగే యుగ్లీనా ప్లానేరియాలో కూడా బైనరీ ఫిషనే జరుగుతుంది ఓకేనా ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇంకొకటి అడుగుతాను చెప్పు బైనరీ ఫిషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఓకే ఆప్షన్స్ ఏంటంటే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ సెక్షువల్ రీప్రొడక్షన్ లేదా బోత్ రెండు ఏ సెక్షువల్ సెక్షువల్ ఈ మూడిట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ చెప్పు బైనరీ ఫిషన్ ఈజ్ ఏ సెక్షువలా లేదా సెక్షువలా లేదా రెండునా Asexual, right. Next, sixth one. Transverse binary fission occurs in. Transverse ante addanga anartham. Okay na? Ippudu manam undamu manaki ee abdomen daggara cut chesthe transverse anamata. Ila ala transverse ga endulo jaragatti. Jyoti nu cheppu. Hydra, Euglena, Paramecium, Amoeba. అసలు హైడ్రా బైనరీ ఫిషన్ కిందకే రాదు బడ్డింగ్ కిందకు వస్తుంది ఆప్షన్ తప్పది కదా సో యుగ్లీనాకి అమీబాకి షేపే ఉండదు అప్పుడు ట్రాన్స్వర్స్ హారిజాంటల్ అని ఎలా చెప్తాం చెప్పలేదు సో అప్పుడు ఆప్షన్ ఏంటి ఆబ్వియస్లీ పారామీషియం కి ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది కాబట్టి అది అడ్డంగానే జరగదు సో దట్ వాస్ పారామీషియం ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ చూడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈస్ హ్యావింగ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటే నిలువుగా హైడ్రా ప్లానేరియా పారామీషియం ప్లాస్మోడియం అండ్ యుగ్లీనా లాంగిట్యూడినల్ గా ఎందులో జరుగుతుంది సార్ హైడ్రోలో బైనరీ ఫిషన్ ఏ ఉండదు ప్లానేరియా కాదు యుగ్లీనాలో లాంగిట్యూడినల్ గా జరగద్దు పారామీషియం లో బైనరీ ఫిషన్ హారిజాంటల్ గా జరగద్ది అదే యుగ్లీనాలో అయితే లాంగిట్యూడినల్ గా జరగద్దు గుర్తుపెట్టుకోండి సో మల్టిపుల్ ఫిషన్ అకర్స్ ఇన్ హైడ్రా ప్లానేరియా ప్లాస్మోడియం ఆల్ ఆఫ్ దిస్ మల్టిపుల్ ఫిషన్ ఒకదాని నుంచి చాలా రావడానికి మల్టిపుల్ ఫిషన్ అంటారు కాదు ప్లాస్మోడియం మనకి మలేరియాని కాజ్ చేస్తుంది కదా ప్లాస్మోడియం దాని నుంచి చాలా స్పోర్స్ వస్తాయి కాబట్టే కదా డిసీజ్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి సో ప్లాస్మోడియం ఏంటంటే మీకు ఎక్కువ స్పోర్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో క్రియేట్ చేయగలగాలి సో అవన్నీ సలైవరీ గ్లాండ్స్ లోకి వస్తాయి సో ఆ సలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చేది మన బాడీలోకి ఎక్కువ ఇంజెక్ట్ చేయగలగాలి సో ప్లాస్మోడియం
నెక్స్ట్ నైన్త్ వన్ చూడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ కన్సర్న్ విత్ కార్తిక్ నువ్వు చెప్పు దీని ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సర్న్ విత్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్? బట్స్, జైగోట్, గొనాట్స్, గ్యామెట్స్. ఈ నాలుగిట్లో ఏసెక్షువల్ రీప్రొడక్షన్ కి సూట్ అయ్యే పదం ఏంటి చెప్పు. బట్స్, గొనాట్స్, జైగోట్స్, గ్యామెట్స్. బట్స్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ టెన్త్ వన్, విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ హైడ్రా? నువ్వే చెప్పు కార్తిక్, హైడ్రాలో కామన్ గా జరిగే రీప్రొడక్షన్ ఏంటి? క్రాకింగ్, పార్థినోజెనెసిస్, బడ్డింగ్, సెక్షువల్ రిప్రొడక్షన్ హైడ్రాలో? హైడ్రా ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా లో జరిగే ఏంటి, జరిగే ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటి? ఇందాకే చెప్పాను కదా హైడ్రాలో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరగద్ది. హైడ్రాలో ఈస్ట్ లో ఎలా హలో ఎలా జరగద్ది హైడ్రాలోను ఈస్ట్ లోను ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరగద్ది కార్తిక్? హైడ్రా ఇస్ ఎ ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా, ఎలా జరగద్ది చెప్పు. బడ్డింగ్ మర్చిపోయావు అప్పుడే, హైడ్రా రీప్రొడ్యూస్ చేసేది బడ్డింగ్ ద్వారా. అనుకున్నా మ్యామ్, తప్పేమో అనుకున్నా. ఎందుకు తప్పైనా చెప్పాలి, తప్పు రైట్ తెలుస్తుంది కదా అప్పుడే. ఓకే, హైడ్రా ప్రొడ్యూసెస్ బై బడ్డింగ్. ఇది దేనికి యొక్క, దేని యొక్క ఎగ్జాంపుల్? సెక్షువల్గా ఏసెక్షువల్గా సరే, రెండే రెండు ఆప్షన్స్ దాంట్లో. మెరైన్ స్పాంజెస్సా లేకపోతే ఫ్రెష్ వాటర్ స్పాంజెస్సా, ఏదై ఉంటుంది ఆప్షన్? కార్తిక్ నువ్వు చెప్పు, ఫ్రెష్ వాటరా మెరైనా, ఏదై ఉంటుంది జెమ్యూల్స్? ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్, వెరీ గుడ్. గెస్సా లేకపోతే? ఓకే, నెక్స్ట్ థర్టీన్ వన్, సెక్షువల్ రీప్రొడక్షన్ లీడ్స్ టు, జ్యోతి దీనికి నువ్వు చెప్పు, సెక్షువల్ రీప్రొడక్షన్ లీడ్స్ టు యూప్లాయిడీ, అన్యూప్లాయిడీ, పాలిప్లాయిడీ అండ్ జెనెటిక్ రీకాంబినేషన్. జెనెటిక్ రీకాంబినేషన్, జెనెటిక్ రీకాంబినేషన్ సెక్షువల్ లో మాత్రమే జరుగుతుంది. ఓకే, యాక్చువల్లీ నీకు ఆ పదాలకు మాత్రం మీనింగ్ చెప్తాను జ్యోతి. సో యూప్లాయిడీ అంటే నీకు ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట. అన్యూప్లాయిడీ అంటే, అంటే యూప్లాయిడీ అంటే డిప్లాయిడ్ అని అర్థం, ఈక్వల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అని. అన్యూప్లాయిడీ అంటే కరెక్ట్ గా లేవు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని. పాలిప్లాయిడీ అంటే మనకి చాలా ట్రిప్లాయిడ్ టెట్రాప్లాయిడ్ అని ఉంది అంటే పాలిప్లాయిడ్ అని అర్థం. ఓకే, ఇక్కడ వచ్చింది 14th దానికి చూడు. ఏ స్పీషియస్ ఇన్ విచ్ ద ఇండివిడ్యువల్ పొసెస్, కార్తిక్ నువ్వు చెప్తే ఇంకా ఆన్సర్, ఒక ఇండివిడ్యువల్లో మేలు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒకే దాంట్లో ఉంది, దాన్ని ఏమంటాము? ఆప్షన్స్ చెప్తాను, డిప్లాయిడ్, డైషియస్, హెర్మాఫ్రోడైట్, పార్థినోజెనిక్. ఈ నాలుగిట్లో ఆప్షన్ ఏం చెప్పు. మేలు ఫీమేల్ ఒకే దాంట్లో ఉంది, దాన్ని ఏమంటాం? డిప్లాయిడ్, డైషియస్, హెర్మాఫ్రోడైట్, ఈ మూడిట్లో చెప్పు చాలు. డిప్లాయిడ్. డిప్లాయిడ్, డిప్లాయిడ్ అసలు అంటే ఏంటి? డిప్లాయిడ్ అంటే అర్థం టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని. నేను అడిగింది మేలు ఫీమేల్ ఒకే ఆర్గానిజం లో ఉంటే దాన్ని ఏమంటాం? సరే, డైషియస్ అంటామా లేకపోతే హెర్మాఫ్రోడైట్ అంటామా? తప్పు, మొనీషియస్ అంటాం. మొనీషియస్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏ ఆప్షన్కి వెళ్ళాలి జ్యోతి? హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్కి వెళ్ళాలి.
సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్. హెర్మోఫ్రోడైట్ కి ఎర్త్వామ్, టేప్వామ్, లీచ్, ఈవెన్ జలగ కూడా హెర్మోఫ్రోడైట్. సో నెక్స్ట్ గొనాట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్, గొనాట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ అని అర్థం. అదే ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ, ఇట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. మీసోడమ్ అని గుర్తుపెట్టుకోండి. మామూలుగా మజిల్ ఉంది కదా, ఎం ఫర్ ఎం మజిల్ కానీ, దాని తర్వాత ఈ గొనాట్స్ కానీ, ఇవన్నీ మీసోడమ్ నుంచే వచ్చాయి అన్నమాట. ఎక్టోడమ్ నుంచి నర్వస్ సిస్టమ్ వస్తుంది, స్కిన్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఎక్టోడమ్ నుంచి వస్తాయి. ఓకేనా? ఓకే. మీసోడమ్ నుంచి వస్తుంది మన ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ. నెక్స్ట్ జెర్మినల్ ఎపిథీలియం ఈస్ అంటే మన గొనాట్స్ ని, అదే గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే ఎపిథీలియం ని జెర్మినల్ ఎపిథీలియం అంటారు. సో అది క్యూబాయిడ్ అలా, కాలమ్నరా, సెన్సరియా, లేకపోతే స్క్వామస్? క్యూబాయిడ్. ఓకేనా? క్యూబ్, క్యూబ్ అయితేనే నీకు బాగా ఈజీగా స్ప్లిట్ అవ్వగలదు, అదే గుర్తుపెట్టుకో. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ని ఏమంటాం కార్తిక్? నీకు రెండు ఆప్షన్స్ చెప్తాను, ఆ రెండిట్లోనే చెప్తావా? ఓకే మ్యామ్. సింగామి, కారియోగామి, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ని ఏమంటారు ఈ రెండిట్లో? గ్యామెట్స్ రెండు ఫ్యూజ్ అవ్వడాన్ని ఒక, దాన్ని ఒక టర్మినాలజీ ఉంది దానికి, దాన్ని ఏమంటారు? సింగామి, కారియోగామి. తెలియదు మ్యామ్. నువ్వు చెప్పావు మ్యామ్. సింగామి, సింగామి అంటే అర్థం గ్రీక్ లో మ్యారేజ్ అని. సో మ్యారేజ్ మేల్ కి ఫీమేల్ కి మధ్య చేస్తారు కాబట్టి సింగామి అని పేరు పెట్టారు దానికి. ఓకేనా? ఓకే. సో 18th one, ఐసోగామెట్స్ సార్. నువ్వు చెప్పావు దీనికి ఆన్సర్ కింద ఆప్షన్స్ లో ఏది ఆప్షన్ కరెక్ట్? ఐసోగామెట్స్ సార్ మార్ఫాలజికల్లీ సిమిలర్, చూడడానికి ఒకేలా ఉంటాయి అంతే, డిఫరెన్షియేట్ చేయలేం. ఐసోగామెట్స్ అంటేనే అర్థం, చూడడానికి సిమిలర్ గా ఉంటాయి. నెక్స్ట్, ఐసోగామి ఈస్ ఫౌండ్ ఇన్, దేంట్లో మనం ఐసోగామి చూడొచ్చు? హైడ్రా, మోనోసిస్టిస్, ప్లనేరియా, ప్లాస్మోడియం. నీకు ఇక్కడ ప్లాస్మోడియం గానీ, హైడ్రా గానీ, ప్లనేరియా గానీ, ఇవి మోస్ట్లీ ఏసెక్షువల్ ఫామ్ లో చేస్తాయి. మనకున్న ఒకే ఒక చాయిస్ మోనోసిస్టిస్, ఆ పేర్లోనే గుర్తుపెట్టుకో, మోనో అంటే సిమిలర్ అని అర్థం. సో మోనోసిస్టిస్. సో ఫ్యూజన్ ఆఫ్ టూ డిస్సిమిలర్, 20th చెప్పు, ఫ్యూజన్ ఆఫ్ టూ డిస్సిమిలర్ గ్యామెట్స్ ని ఏమంటాం? అనైసోగామి. అనైసోగామి, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ 21 చూడు. ఊగామి అంటే ఏంటి? ఊగామిలో ఫర్టిలైజేషన్ ఎలా టేక్స్ ప్లేస్ అవుతుంది? ఊగామి ఆప్షన్ ఏ. ఊగామి అంటే అర్థం ఏంటంటే ఎగ్ ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది, ఎగ్ కదలదు ఎక్కడికి, స్పోమే వచ్చి ఎగ్ దగ్గరికి వచ్చి మీట్ అవ్వాలి. సో స్పోమ్ మొటైల్ గా ఉంటుంది, ఎగ్ నాన్ మొటైల్. సో నాన్ మొటైల్ గా ఉన్న ఎగ్ దగ్గరికి మొటైల్ గా ఉన్న స్పోమ్స్ వచ్చి మీట్ అయితే దాన్ని ఊగామి అంటారు. అండ్ నెక్స్ట్ అపోగామి అంటే ఏంటి? ఆ పేర్లోనే ఉంది ఆన్సర్, అపోగామి. అపోగామి ఆ పేర్లోనే ఉంది ఆప్షన్. ఏంటి, ఏ ఆప్షన్ చదువు? అపోగామి. నేను సింగామి అంటే మ్యారేజ్ అని చెప్పాను, ఈ యూనియన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. అపో అంటే ఏంటి? అది జరగదు అని అర్థం కదా. అపోజిట్ టు గ్యామి ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్ అంతే, దానికి అంత ఆలోచించబడి ఆ టర్మినాలజీలోనే సగం ఆన్సర్ ఉంటుంది మీకు ఎప్పుడు. ఓకేనా?
ఓకే రైట్ సో నెక్స్ట్ మ్యామ్ ఏం ఏం కార్తు చెప్పు మ్యామ్ ఈ సైన్స్ లో గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ ఎందుకు మ్యామ్ అసలు ఇవి అంటే ఎలా వచ్చాయి మ్యామ్ అవన్నీ గ్రీక్ అండ్ లాటిన్ ఎందుకు వాడతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తమిళ్ మన లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మన లాంగ్వేజెస్ కూడా చాలా ఏన్షియంట్ లాంగ్వేజెస్ అన్నమాట చాలా చాలా ఇప్పుడు మనం దేవనాగరి లిపి అంటాం హిందీని దేవనాగరి లిపిలో నుంచి కదా హిందీ తీసుకున్నారు కానీ ఏ లాంగ్వేజ్ ఈవెన్ ఇంగ్లీష్ కూడా చాలా మంది మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ ఇవి ఎందుకు గ్రీక్ అండ్ లాటిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనం ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మనం కొన్ని పదాలు మనం కొన్ని వాడే పదాలు ఆంధ్రాలో ఒకలా వాడతాం తెలంగాణలోకి వస్తే ఒకలా వాడతారు అది రాయలసీమలోకి అయితే ఒకలా వాడతారు కదా మామూలుగా రాయలసీమలో మెట్టు అంటారు అన్నమాట చెప్పుని చెప్పుల్ని మెట్టు అంటారు మామూలుగా మనం మనం చక్కెర అంటాం మీరు చక్కెర అంటారు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట అంటే పదాలు స్లాంగ్ కూడా మారిపోతుంది ఈవెన్ నేను తమిళనాడులో ఉండేటప్పుడు అయితే నాకు తమిళ్ కొంచెం మేనేజబుల్ అనుకునేదాన్ని చెన్నైలో ఉండేటప్పుడు కానీ పాండిచ్చేరి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ తమిళ్ చాలా అసలు నాకు అర్థం కాలేదన్నమాట కోయంబత్తూర్ వచ్చినప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా ఉన్నింది నేను ఒక్కొక్క రీజన్ తమిళనాడు వెళ్ళినప్పుడు నాకు వచ్చి నాకు కొంచెం నేర్చుకున్న తమిళే నాకు రాదు అన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట సో నేను కొన్ని మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది సో ఈవెన్ అట్ ద సేమ్ టైం అలానే మనకి ప్రతి ఒక్క లాంగ్వేజ్కి స్లాంగ్ రీజన్ ప్రకారం మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క వర్డ్కి ఒక సినానిమ్స్ ఉంటాయి దీన్ని ఇలా చెప్తారు దీన్ని ఇలా చెప్తారు అని ఇప్పుడు ఆంధ్రాలో వాడే ఇప్పుడు మనం మేము ఎర్రగడ్డ అంటాం మీరేమంటారు కార్తిక్ ఎర్రగడ్డ మీరు కూడా ఎర్రగడ్డ అని అంటారా ఎర్రగడ్డ అంటాం లేదా మేము ఉల్లగడ్డ అంటాం మీరు ఆలుగడ్డ అంటారు కదా ఉల్లిగడ్డ అంటాం మీరు కూడా ఉల్లిగడ్డ అని అంటారా లేదా అదే ఉల్లగడ్డ అంటాం మీరు ఉల్లిగడ్డ అంటారు అదే విజయవాడ ఆ సైడ్ అయితే బంగాళాదుంప అంటారు వాళ్ళకి ఉల్లిగడ్డ అంటే తెలియదు వాళ్ళు ఎర్రగడ్డ అంటే నవ్వుతారు వాళ్ళకి ఉల్లిపాయ అనాలి సో ఇలా వాళ్ళకి అర్థం కాదనమాట ఏంటి నేను ఎక్కడికైనా మామూలుగా ఆ సైడ్ విజయవాడ ఆ సైడ్ వెళ్ళి ఉల్లగడ్డ కూరుందా అని అడిగితే వాళ్ళు నవ్వుతారు అనమాట అలానే ఎర్రగడ్డ అంటే పక్కాపక్కా నవ్వుతారు ఇంకా ఏంటి ఎంగడ్డ ఎర్రగడ్డ అంటే మీరు ఎర్రగా అంటే ఎర్రగడ్డ అనేస్తారా అని అలా రీజియన్కి ప్రకారం ఉంటుంది కదా డిఫరెన్స్ కానీ గ్రీకన్ లాటిన్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట ఇప్పుడు హార్ట్ అంటే కార్డియో కార్డియో అంటే హార్ట్ మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ మనం రిపోర్ట్ చూపించామనుకో హెల్త్ రిపోర్టు ఓకే కార్డియో మయోపతి అంటే హార్ట్లో ఏదో డిసీజ్ ఉంది వీళ్ళకి పల్మనాలజిస్ట్కి కన్సల్ట్ చేశారు పల్మో అంటే లంగ్స్ సో యూనివర్సల్గా వీటికి సినానిమ్స్ అనేవి ఉండవన్నమాట పల్మో అంటే లంగ్స్ ఎక్కడికి వెళ్ళినా అది పల్మో అంటే హలో కార్తిక్ హలో హలో వినిపిస్తుందా పల్మో అంటే లంగ్స్ సో ఇది యాక్సెప్టబుల్ అనమాట సినానిమ్స్ లేవు కాబట్టి వీటికి రీజన్ ప్రకారం స్లాంగ్ ప్రకారం మార్పు అనేది ఉండదు కాబట్టి గ్రీక్ అండ్ లాటిన్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని గ్రీక్ అండ్ లాటిన్ సెలెక్ట్ చేశారు వేరే అదే రీజన్ సెలెక్ట్ చేయడానికి ఓకే ఈ రోజుకి క్వశ్చన్స్ చాలు జ్యోతి మిగతా 39 క్వశ్చన్ అదే 20 అయింది నెక్స్ట్ 19 క్వశ్చన్స్ ఉన్నాయి కదా అందు చేసేయి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయి ఓకే మ్యామ్ కార్తిక్ మీ దగ్గర ఆకాష్ మెటీరియల్స్ ఏమి ఉన్నాయి అన్నావు కదా దాంట్లో రీప్రొడక్షన్ చాప్టర్ తీసి అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ చేయాలి ఓకేనా ఓకే కార్తిక్ రేపు చూద్దాం బ్యాలెన్స్ మ్యామ్ ఇంకో డౌట్ మ్యామ్ ఇంకేం కార్తిక్ హ్యూమినిటీలో గ్రాఫ్ ఉంది కదా మ్యామ్ గ్రాఫ్ రిజెక్షన్ ఎక్కడ హ్యూమినిటీ మ్యామ్ హ్యూమినిటీయా నాకు అర్థం కాలేదు ఇమ్యూనిటీ మ్యామ్ ఇమ్యూనిటీ ఓకే గ్రాఫ్ రిజెక్షన్ అని ఉందిగా మ్యామ్ అవును గ్రాఫ్ రిజెక్షన్ అవును యాక్సెప్ట్ చేయదు బాగుంది గ్రాఫ్ రిజెక్షన్ లో ఓన్లీ ఇప్పుడు హార్ట్ లో ఉన్న వాల్ తీసుకుంటా మ్యామ్ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్ రైట్ అది యూజువల్ గా జీనోగ్రాఫ్ తీసుకుంటారు ఆ వాల్ కాకుండా ఇంకేదన్నా తీసుకోవచ్చా మ్యామ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి గ్రాఫ్ రిజెక్షన్
గ్రాఫ్ట్ రిజెక్షన్ కి ఇది కూడా ఉంటుంది కాదు కిడ్నీ కూడా రిజెక్ట్ చేస్తుంది ఎక్కువగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మోస్ట్లీ యాక్సెప్ట్ చేయదు బాడీ కిడ్నీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి మరి గ్రాఫ్ట్ కి డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఓకే ఓకే మామూలుగా గ్రాఫ్ట్ రిజెక్షన్ లో ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ కాకుండా ఇంకేదన్నా అని అడుగుతున్నావా అవును మ్యామ్ అంటే ఇది ఏంటి బోన్ మ్యారో బోన్ మ్యారో బోన్ మ్యారో కూడా రిజెక్ట్ చేస్తుంది చాలా కామన్ అన్నమాట బోన్ మ్యారో రిజెక్ట్ చేయడం బోన్ మ్యారో కూడా ఇప్పుడు నా బోన్ మ్యారో నా సర్జన్ ఒక పర్సన్ కి ఏ ప్లాస్టిక్ అనీమియా ఉంది అంటే క్యాన్సర్ టు ద బోన్ మ్యారో ఇప్పుడు అతనికి సూట్ అయ్యే బోన్ మ్యారో తీసుకొని అది రీప్లేస్ చేశారు అనుకో అది కూడా యాక్సెప్ట్ చేయదు సో అది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఓకే మ్యామ్ ఓకేనా బోన్ మ్యారో కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఈ గ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంది గ్రాఫ్ట్ అంటే అర్థం హోల్ ఆర్గాన్ కాదు ఆర్గాన్ లో ఒక చిన్న పార్ట్ తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎంటైర్ హార్ట్ తీసుకోవట్లేదు కదా హార్ట్ లోని వాల్ తీసుకుంటున్నాం మనం బోన్ మ్యారో లో ఓన్లీ ఒక హార్ట్ మేము ఓన్లీ ఒక హార్ట్ కాకుండా కిడ్నీ లో నుంచి మనం తీసుకొస్తాము హార్ట్ లైన్ ఎంటైర్ కిడ్నీనే తీస్తారు ఎంటైర్ కిడ్నీ ఎంటైర్ కిడ్నీనే తీస్తారు కిడ్నీలో మళ్ళీ గ్రాఫ్టింగ్ ఏమి ఉండదు మళ్ళీ స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు తెలుసా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు లంగ్స్ లో మ్యామ్ లంగ్స్ లో గ్రాఫ్టింగ్ చేయరు కార్తీక్ లంగ్స్ లో గ్రాఫ్టింగ్ చేయరు స్కిన్ లో చేస్తారు మళ్ళీ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు తెలుసా అంటే బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి అదే బోన్ మ్యారో లేదా స్టెమ్ సెల్స్ రెండు ఒకటే అంటే ఎవరికైనా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ తగ్గింది అనుకో ఓకే మ్యామ్ సో వాళ్ళకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అట్లా స్టెమ్